బోయినపల్లి మండల కేంద్రంలో రసమయ బాలకృష్ణ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ మోర్చ. బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారతీయ జనతా పార్టీ నేతలపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించబోమని, వెంటనే రసమయ బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చ నాయకులు జనకామ లక్ష్మణ్, సుంకాపాక ప్రభు, ఏనుగుల కనకయ్య, మెరుపుల గంగాధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాజారాం సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ గారు గారి యొక్క దిష్టిబొమ్మను మండల కేంద్రంలో కాలవేట జరిగింది. ఎందుగురించి అంటే, మొన్న బండి సంజయ్ మీద లేనిపోని మాటలు మాట్లాడి కాబట్టి దాని గురించి ఈరోజు మండల కేంద్రంలో అందరు కార్యకర్తలము కలిసి వారి యొక్క దిష్టిబొమ్మను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంజాన పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నిన్న మన మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ గారు మాట్లాడే తీరు, అనుచిత వ్యాఖ్యలు మాట్లాడాడు. దాన్ని మేము ఈరోజు భారతీయ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రసమయ బాలకృష్ణ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.